నేను గత ఒక 3 ఇయర్స్ నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను అన్నమాట. అయితే అండ్ ఐ హావ్ టు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఒక విధంగా నేను కూడా ఆ మాబ్ లోకి వెళ్ళేవాడిని. ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్ ఐ రియలైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నాకు కొన్ని ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలని ఉంది. నార్మల్గా మై అబ్జర్వేషన్, ఇందాక ఒక క్రిస్టియన్ అతను వచ్చాడు కదా, అంటే పాస్టర్స్ వాళ్ళు సిటీలలో ప్రవచనాలు ఇచ్చేది వేరే డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఊర్లలో ఇచ్చే డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఊర్లలో రిమోట్ విలేజెస్లో ఏం చేస్తారంటే, నార్మల్గా లోవర్ కాస్ట్ పీపుల్ అంతా ఒక కాలనీలో ఉంటారు అన్నమాట, కాలనీ లేదా విలేజ్లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఎవరైనా చిన్న క్రిస్టియన్ ఫ్యామిలీ ఉందనుకోండి, అక్కడ ఏ డెత్ జరిగినా కానీ మ్యారేజ్ సెరమనీ జరిగినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ రిలీజియన్ కన్వర్షన్ సెరమనీ ఉంటుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, నేను మీ దూతని దేవుడు నన్ను పంపినాడు మిమ్మల్ని హెవెన్ యొక్క డోర్స్ దగ్గర ఆపి నా యొక్క దూతని పంపాను, నువ్వు కన్వర్ట్ కాలేదు సో నువ్వు నేను నరకంలో పడేస్తానని చెప్తుంటారు అనమాట. సో నార్మల్గా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ నేను నోటీస్ చేసిన ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే అండి, నార్మల్గా అన్ని రిలీజన్స్ హిందూయిజం ఇన్ స్పెసిఫిక్లీ మనం అనుకుంటాం కదా, నార్మల్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంచెం వాళ్ళకి విజ్ఞత తెలిసి ఉంటుంది. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్, మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట, షీఈస్ అ వెరీ అక్లెయిమ్డ్ పర్సన్ ఇన్ సాఫ్ట్వేర్ రియల్మ్. తనకి షీ హాజ్ మెనీ జాబ్ అక్లెయిమ్స్ అండ్ వాట్ ఎవర్, కానీ షీ హాజ్ మీ నేను ఏం చేస్తున్నాను అడిగితే నేను చెప్పాను ఐ వాంట్ బి అ ఫిల్మ్ డైరెక్టర్, మేజర్గా రిలీజియన్కి అగేన్స్ట్గా మూవీస్ ఏమైనా తీద్దామని, హ్యూమనిస్ట్ టైప్ మూవీస్ ఏమైనా తీద్దామని చెప్పాను. షీ సెడ్ నువ్వు అలాంటివి ఏం చేయలేవు, నీకంత సీన్ లేదా అని చెప్పేసి నేను అన్నా కదా. ఓకే మీ రిలీజియన్ మీరు ఒకసారి ప్రూవ్ చేసుకోండి. ఎట్లా ప్రూవ్ చేస్తారని అడిగితే, అట్లెందుకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ జరిగిన యాక్సిడెంట్లో నన్ను కాపాడింది మా గాయత్రి అమ్మవారి అని చెప్పేసింది. సో టు గివ్ యూ ద కాంటెక్స్ట్, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు దెర్ వాజ్ అ 16-year-old girl నో బ్యాక్ సీట్. ఆ యాక్సిడెంట్ అయింది కూడా వాళ్ళ హస్బెండ్ వాళ్ళనే. సో సీట్ బెల్ట్ అనేది పెట్టుకోలేదు అనమాట అమ్మాయి, అండ్ విండో తీసింది. సో దాని లోపడంగా పడిపోయి, హై స్పీడ్ లో ఉన్న కారు కొన్ని తొలత కొట్టేసిన పడిపోయి అమ్మాయి చనిపోయింది. సో నేను ఏమని అడిగిన అంటే, మీ అమ్మవారు నేను నీ ఫ్యామిలీని కాపాడింది కానీ వెనకాల నా అమ్మాయిని ఎందుకు కాపాడలేదు అని అడిగిన. దెన్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ వాట్ అఫెండెడ్ అనమాట. సో అక్కడ నాకేమన్నా, సో దే గాట్ అఫెండెడ్ మొత్తానికి అయితే. సో ఇలాంటి ఇన్స్టెన్సెస్ కూడా చాలా చూసాను అనమాట, కాస్ట్ డిస్క్రిమినేషన్ అని. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇన్ జనరల్ సొసైటీలో మనం ఎంత చేంజ్ కావాలనుకున్నా కానీ, ఇప్పుడు ఈ మధ్య నేను ఎప్పుడైనా కానీ సరే నేనేం వర్క్ చేయట్లేదు ప్రస్తుతానికి, ఇప్పుడు ఐఎమ్ నాట్ క్రెడిబుల్ పర్సన్, సరే ఎవరన్నా మంచి వర్క్ చేశారు మీరు చేస్తున్నారు కదా, అలాంటి వీడియోస్ నేను వాట్సాప్లో పెట్టినా కానీ మా ఓన్ మదర్ నన్ను వాట్సాప్ అంకుల్ అనేస్తుంది. మరి ఏం నువ్వు అలాంటివి అని చూస్తున్నావు, నీకు పని పాట ఏం లేదా, మతం మీద సినిమాలు తీస్తానంటే ఎవ్వరు చూడండి నువ్వు తీస్తే. సో అట్లా కొంచెం సెల్ఫ్ డౌటింగ్ అనేది వస్తుంది నాకు, అంటే విల్ దే యాక్సెప్ట్, ఇట్స్ అ బిజినెస్ ఆబ్వియస్లీ, కాకపోతే అలాంటి డౌట్స్ అనేది వస్తుంది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫలానా దేవత వల్ల మేము బతికిపోయాము అని అనుకున్నప్పుడు దెన్ ది కెనాట్ ఆన్సర్. మీరు అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఒక్కసారిగా అఫెండ్ అయిపోవడం, హర్ట్ అయిపోవడం, మిగతా ఒకళ్ళని కాపాడలేదు ఇంకోళ్ళని కాపాడింది అంటే అక్కడ అది దేవత అయిందా దెయ్యమైందా? ఆ అమ్మాయికి తెలిసినంత వరకు, లేదా పున అమ్మాయి చనిపోలేదు అనుకోండి, బతికే ఉంది, కాళ్ళు పోయాయి అనుకోండి, ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు ఆ దేవత దుర్మార్గురాలే కదా, మిమ్మల్ని రక్షించి నా కాళ్ళు ఇరగొట్టేసింది, అవునా కదా? సో అయితే వాళ్ళ డిఫెన్స్, వాళ్ళ డిఫెన్స్ తెలిసిందే కదా, పూర్వజన్మ కర్మ స్టోరీ. వాళ్ళ డిఫెన్స్ ఇంకా ఉన్నాయండి. ఇంకా అయితే వాళ్ళు 3-4 మెంబర్స్ అందరూ ఒక ఫ్లోక్ ఆఫ్ డాగ్స్ లాగా ఆర్గ్యూ చేసారు అన్నమాట. ఒకళ్ళేమో ఆమె అక్కడాకనే రాసి పెట్టుంది, లైఫ్ అక్కడనే అయిపోతుంది, పైకి పోయినాక దేవుడు చూస్తాడు అదే అని చెప్పారు. ఇంకొకళ్ళేమో కొన్నిసార్లు అంతే జరుగుతుంది, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అంటారు. ఇక మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా చెప్తున్నారు అన్నమాట. అదే ఇప్పుడు అంతవరకే రాసి పెట్టింది అంటే, అంతవరకే రాసిన వాడు దుర్మార్గుడు కదా,
ఆ చిన్న పిల్ల ఏం అవునండి. అన్యాయం చేసింది? 6 ఏళ్ల పిల్ల అన్నారు, పోనీ 10 ఏళ్ల పిల్ల అన్నారు, వాట్ ఎవర్, ఆ అమ్మాయికి 16 అంత అండి. ఆయుష్ 16 ఏళ్ల వయసులో ఎండ్ చేయించాడంటే ఎంత దుర్మార్గుడు ఆ దేవుడు. అవును. ఏం తప్పు చేసింది? పోనీ చెప్పాలి కదా కనీసం, ఇయ్యో ఈ తప్పు చేశాను. ఆఖరికి ఎంత పెద్ద నేరం చేసినోడికైనా వాడు చేసిన నేరం మొత్తం చదివి ఇది ఫలానా శిక్షాస్మృతి, ఫలానా ఇది, ఫలానా ఇది అని చెప్పి ఎవరు చేస్తున్నారు, ఆఖరికి ఉరి తీసే ముందు కూడా ఉరి తీసేవాడు పరిచయం చేసుకుంటాడండి, నన్ను క్షమించిన ఆయన, నా పేరు ఇది, ఓకే నేను చట్టానికి లోబడి నేను చేస్తున్నాను కానీ నీ మీద నాకు ఎటువంటి ఇది లేదు అని క్షమించి ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకున్నంత పని చేసి తలారి చేసే పని అది ఇది. అంత చేసి మనుషులు చేస్తుంటే పుసిక్కని చంపేయడానికి వచ్చింది దేవుడు, కనీసం ఎటువంటి డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా చంపేశాడు. మరి దుర్మార్గుడు కదా, మనుషులే బెటర్ కదా అంతకంటే. అవునండి. అయితే నేను కూడా అడిగిన, సరే నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, మీ మనుశ్రుతి కానీ పుస్తకాలు కానీ వీటికి వీటిలో ఉన్న లోపాలు అయినా చూపించడానికి కొన్ని వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ యూస్ బేసిక్ లాజిక్ లాజిక్ కొంచెం రేషనాలిటీ కొంచెం మనిషిలా కామన్ సెన్స్ ఆలోచిస్తే మీకు అర్థమైంది పిని అని చెప్తే, తను ఏమంటుందంటే అవన్నీ ప్రక్షుప్తాలు, వాళ్ళకు అనుగుణంగా రాసుకొని తీసుకొస్తారు, క్రెడిబుల్ సోర్స్ అయినా. అయినా నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్న సోర్స్ అంటే యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి, నీకు లింక్స్ పంపిస్తానంటే. అంటే యూట్యూబ్ లో వీడియోలు నమ్ముకొని నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నావా, నీకేం క్రెడిబిలిటీ ఉందని. టూ ఆ ప్లస్ టూ సింపుల్ ఫోర్ అని చెప్పడానికి లేదు లేదు, దానికి ఇంకోటి కూడా ఉంది. మరి మీకేం ఆ ఎదవలకి ఏం క్రెడిబిలిటీ ఉందని చెప్పి నువ్వు యూట్యూబ్ వీడియోలు చూసి, ఇప్పుడు స్ట్రింగ్ వీడియోలు చూస్తూ ఉంటారు 99% నాకు తెలిసి, స్ట్రింగ్ అని కీర్తి చాలా మంది స్ట్రింగ్ అని. వస్తారండి, చాలా మంది వస్తారు మరి రియల్ గా. మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా యూట్యూబ్ వీడియోలు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు కదా. సో దే హ్యావ్ నో మారల్ రైట్, దే హ్యావ్ నో ఇంటలెక్చువల్ ఆనెస్టీ టు టెల్ యూ దాట్ యూట్యూబ్ వీడియోలు చూసి నువ్వు నేర్చుకుంటున్నావా అని. ఓకే మరి వాళ్ళ క్రెడిబిలిటీ ఏమి, మీకు ఎక్కడి నుంచి వచ్చింది బోర్డ్ ఇన్ఫర్మేషన్? అసలు వీళ్ళకి మీరు హిందువులు అని నేర్పించింది ఎవరు? ఎవరో చెప్తేనే కదా వాళ్ళు హిందువులు అనుకునేది, లేదా పుస్తకం చదువుకునే ఏమైనా వెళ్ళారా? రైట్, ఏ ఒక్క పుస్తకం తెలియదు, పుస్తకాలు పేర్లు తెలియవు, దాంట్లో ఏముంటుందో తెలియదు, భాష తెలియదు, కానీ మేము హిందూస్ అని. ఎందుకు హిందూస్ అంటే మీ ఇంటి వాళ్ళు చెప్పారు కాబట్టి, బికాజ్ యూ హ్యావ్ బిన్ బ్రాండెడ్, పుట్టి పుట్టగానే మీకు ఒక పేరు తగిలిచ్చారు, మీకు కులం తగిలిచ్చారు, మీకు ఒక మతం తగిలిచ్చారు, ఫినిష్. జీవితాంతం దాన్ని డిఫెండ్ చేసుకుంటూ బతుకుతాను అంతే. రైట్, సొంతంగా మన ఇంకో బుర్రతో ఆలోచించి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి మరి బ్రెయిన్ ఎందుకు ఇచ్చాడు వాళ్ళ దేవుడు? బ్రెయిన్ ఎందుకు ఇచ్చాడు చెప్పండి, ఆలోచించాలి కదా, బ్రెయిన్ ఉన్నదే అందుకు కదా. సో వాళ్ళ మెంటాలిటీ కూడా చూడండి. ఇప్పుడు వాళ్ళు ఏమంత హైయర్ కాస్ట్ కూడా కదా, మేమంత హైయర్ కాస్ట్ కాదు, మాదిగోళ్ళు అంటారు మమ్మల్ని. సో వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారనమాట, ఇది చాలా వరస్ట్ థింగ్. ఎందుకంటే ఎదురుంట ఈవెన్ అక్నాలెడ్జ్ ద వర్క్ ఆఫ్ అంబేద్కర్, ఆ అంబేద్కర్ మొత్తం బయాస్డ్ ఉండు అని అంటారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? ఈ స్ట్రింగ్ లాంటి చీడ పురుగులు తీసుకొచ్చిన వీడియోస్ చూసే చెడిపోయారండి వీళ్ళు. వాళ్ళకి అసలు నోరు తెరిచి మాట్లాడడానికి ఐ షుడెంట్ బి సేయింగ్ దిస్, కాకపోతే నేను అనాల్సి వస్తుంది, మీరు అన్నారు కాబట్టి వీళ్ళకి నోరు తెరిచి అసలు వాళ్ళని మాట్లాడే అర్హత క్షమించే అవసరం లేదండి అసలు. లేదు. లేదు, ఐ హ్యావ్ టు బి లిటిల్ బిట్ కేర్ఫుల్ అనమాట. వాళ్ళకి నోరు తెరిచి మాట్లాడే అర్హత వచ్చింది రాజ్యాంగం వల్ల. ఓకే, రాజ్యాంగం అనేది రాయకుండా ఉండుంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే టైంకి బ్రిటిష్ చట్టాలన్నింటినీ బొందలో పెట్టేసి మన పాత మన ధార్మిక చట్టాలు తెచ్చుకుందాం అని గనక అప్పుడే ప్రెషర్ వచ్చి ఉండుంటే నోరు మూసుకుని ఇప్పుడు వాళ్ళ ఊరవతల ఉండి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నాళ్ళు. మనుస్మృతి, వశిష్ట స్మృతి, అత్రి స్మృతి, ఆపస్తంభ గృహ్య స్మృతి, ఈ వీటిలోంచి తీసుకునేవాళ్ళు చట్టాలన్నీ. సిగ్గన్నా లేదు వాళ్ళకి, సిగ్గు లజ్జ అస్సలు మానం లేదండి. మర్యాద ఉన్నవాళ్ళు. అంబేద్కర్, మీరు అంబేద్కర్ని తిట్టుకోండి నాకు ఏం పర్లేదు, ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ అంబేద్కర్, ఐఎమ్ నాట్ అన్ అంబేద్కరిస్ట్. కనీసం కనీసం సిగ్గు లజ్జ ఉన్నోళ్ళు రాజ్యాంగం వచ్చింది కాబట్టి మాకు ఈ అర్హత వచ్చింది అన్న విషయాన్ని గుర్తించండి. రైట్, ఐ డోంట్ కేర్ అబౌట్ గాంధీ, ఐ డోంట్ కేర్ అబౌట్ అంబేద్కర్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. కనీసం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు నోరు తెరిచి మాట్లాడే అర్హత, చదువుకునే అర్హత, సమాన హక్కులు, కనీసం ఒకే చోట నుంచుని ఏంటి జడ్జికి ముందు వాడు వీడు అందరూ సమానంగా నుంచునే అర్హత కల్పించింది రాజ్యాంగం. అవునండి. లేకపోతే కాళ్ళు ఇదేంటి గుడ్డలు లేకుండా కిందను ఏంటి గొంతు కూర్చోవాల్సి వచ్చేవాళ్ళు మిగతా వాళ్ళు నుంచుంటే. అండ్ సిగ్గున్నా దీన్ని లేదు కూడా అసలు, డిఫెండ్ చేస్తున్నారు, దాన్ని కూడా చేసుకుంటున్నా, దాన్ని కూడా రికగ్నైజ్ చేయట్లేదు అసలు. అదే అంతే దీన్ని ఈ ఐడియాలజీని డిఫెండ్ చేసేది కూడా ఒక ఉమెన్ అనమాట. అండ్ ఉమెన్ గురించి ఎంత డిస్క్రిమినేషన్ ఉందో మీ అదే. మనుస్మృతి సిరీస్ కానీ లేకపోతే వేరే సిరీస్ కానీ చూసినప్పుడు అర్థమవుతుంది క్లియర్ గా. యాప్ యాప్ అది అదే వీళ్ళకి మత పిచ్చి ఎలా అంటగట్టారంటే, ఏ రేంజ్లో అంటగట్టారంటే స్త్రీలు కూడా పిచ్చోళ్ళు అయిపోయారండి. స్త్రీలు జస్ట్ మాటలు తోలటం ఒక్కటి ఈ మధ్య నేర్చుకుంటున్నారు అది కూడానే, కాకపోతే ఈ కాషాయ విధవలు ఎంత కట్టరుగా ఉన్నారో ఆడోళ్ళు కూడా అంత కట్టరుగానే తయారయ్యారండి.
నిజంగా జస్ట్ వాళ్ళకి బూతులు వర్డ్స్ అంత ఫాస్ట్ గా రావట్లా. ఈ మధ్య కొత్త కుర్రమ్మాయిలు వాళ్ళు కూడా బూతులు మాట్లాడేస్తున్నారు చాలా ఫ్రీగానే. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి. అయితే నార్మల్ గా నాకు ఒక ఒక ఏదో ఇమాజినేషన్ ఉండే అనమాట, మేబీ ఒక 20 to 25 year old ఉమెన్ కి కొంచెం అన్నా లోక జ్ఞానం తెలుస్తుంది అనుకునేవాడిని. సో ఐ వాజ్ రీసెంట్లీ ఇన్ కాన్వర్సేషన్ విత్ అ కార్డియోలాజిక్ పర్సన్ హూ ఇస్ ట్రైన్ టు బి అ కార్డియోలజిస్ట్. మెడికల్ సీట్ వచ్చిందంటే షీఈస్ అ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అన్నమాట. సో యూ గట్ టాకింగ్, అప్పుడు మాట్లాడేటప్పుడు సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది. ఎందుకంటే ఒక క్రిస్టియన్ యాక్సెంట్ ఉంటుంది చూడండి, ప్రైజ్ ది లార్డ్ అమ్మా అని అట్లా మాట్లాడతారు కదా, అక్కడ నేను షాక్ అయిపోయినా. షాక్ అయిపోయి తర్వాత అడిగిన, మీరు క్రిస్టియన్స్ మీరు అసలు బైబుల్ చదివారా మొత్తం అడిగితే, ఫస్ట్ ఏదో అంటారు టెస్టిమెంట్, ఫస్ట్ టెస్టిమెంట్ చదివాను, సెకండ్ టెస్టిమెంట్ అయితే చదవలేదు. అండ్ మీరు నాకు తెలుసు మీరు ఏమంటారో నాకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు, సెకండ్ టెస్టిమెంట్ వ్యాలిడే కాదు. అంటే ఎంత హిపోక్రిటికల్ గా ఉన్నారో అర్థం చేసుకుంటారు అసలు. అదే అదే ఓల్డ్ ఓల్డ్ టెస్టిమెంట్ వ్యాలిడ్ కాదు, న్యూ టెస్టిమెంట్ వ్యాలిడ్ అని చెప్పుకుంటూ ఉంటారు. అవునా, అదే అండ్ అంటే దట్స్ ఇంత ప్యూర్ హిపో. సైంటిఫిక్, ఇంత సైంటిఫిక్ థింకింగ్ ఉండి అంత నాలెడ్జబుల్ పర్సన్ అయినా కానీ వాళ్ళకి బేసిక్ కామన్ సెన్స్ ఉండట్లేదు అండి అసలు వీటి విషయాలలో. అండ్ ఇంకో ఇన్సిడెంట్ అండి, చిన్న ఇన్సిడెంట్, మా సిస్టర్ ఇప్పుడు కేరళ స్టోరీ వచ్చింది కదా, ముస్లిం ముస్లిం హిందువుల అమ్మాయిలను ఇట్లా గ్రూమింగ్ చేస్తున్నారు, అది యాక్చువల్లీ రియల్ కాకపోతే వాళ్ళు చూపించిన నంబర్ రియల్ కాదనమాట. అంటే టెర్రరిస్ట్ అమ్మాయిలు ఎంత మంది అయ్యారు అన్నది రియల్ కాదు, కానీ అది యాక్చువల్గా అవుతుంది. సో మా సిస్టర్, అది మా సిస్టర్ వీ లివ్ ఇన్ నల్గొండ, చిన్న టౌన్ లో ఉంటాము. షీ హ్యాడ్ సమ్ ముస్లిం ఫ్రెండ్స్. సో వాళ్ళు దే ఆర్ డీప్ ఇన్ టు రిలీజియన్ అనమాట. ఇక ఎట్లా అంటే వాళ్ళని మీరు కన్విన్స్ కూడా చేయలేరు, దాట్ మచ్ హౌ దట్స్ హౌ దే ఆర్ బ్రెయిన్ వాష్డ్. సో ఆ అమ్మాయి మా చెల్లెకి చెప్తూ ఉంటది, ఇప్పుడు ఫేస్ ని కవర్ చేసుకో, అల్లా క్షమించాడు, ఇది మంచిది కాదు, మీరు కూడా వచ్చేయండి, నాకు ఇంత మంచిగా చదువు వస్తుంది అంటే అల్లానే కారణం, అల్లానే నాకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు అని చెప్పింది మా సిస్టర్ కి. అట్లా చెప్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ షీఈస్ కైండ్ ఆఫ్ మానిపులేట్, ఎందుకంటే మా ఫాదర్ ఒక 5 years దాకా ఎక్స్పైర్ అయ్యారు అనమాట. సో అట్లా కొంచెం గ్రూమ్ అవుతుంది అనమాట మా సిస్టర్. నేను తనకు కూడా మన వీడియో షేర్ చేశాను, ఇలాంటి నమ్మొద్దు, తను గ్రూమ్ చేయడానికి ట్రై చేస్తానని చెప్తే కూడా, నేను అట్లేం లేదు, నేను ఇంక్లూజివ్, నాకు రిలీజన్ తో పని లేదు, జస్ట్ ఏదో సెల్ఫీస్ స్నాప్స్ కొట్టడానికి మాత్రమే, అలాంటివి ఏం లేదని చెప్పేసి అనమాట. సో సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సార్, ఇప్పుడు నార్మల్లీ 45 year olds అండ్ 80 year olds ఆర్ బెటర్ దాన్ దీస్ పీపుల్, ద పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ మిడిల్ ఏజ్ పీపుల్. నేను ఒక ఊర్లో అడిగాను, ఒక ముసలాయన అడిగాను, సార్ అంకుల్ మీరు ఎందుకు ఎల్లమ్మ పండుగలు అవన్నీ చేసుకుంటారు అంటే మాకు భయం అవుతుంది, భయాన్ని మా బాపనోడు వచ్చి చెప్తాడు, మీరు ఇట్లా యాటలు పోయకపోతే, మాకు అట్లా పైసలు ఇవ్వకపోతే మీ పొలానికి అంతా పురుగులు పడిపోతాయి, నష్టం వస్తుంది, అట్లా వచ్చిందని వీళ్ళు నమ్ముతారంట, కానీ వేరే పెద్ద రీజన్ ఏం లేదంట, మాకు భయం ద్వారా మాకు భక్తి లేదు ఏం లేదు, భయమే ఎక్కువ. భయమేనండి, ప్రతి మతం బతికేదే భయం మీద. ఓకే, ప్రతి మతం బతికేది ఓన్లీ భయం మీద, నరక భయం లేకపోతే నష్టం భయం, అంతే, ఈ రెండే ఉన్నాయి. లేదా ఎవరో లేకపోతే రాజు భయం, ఓకే, రాజుతో చెప్పి కొట్టిస్తానన్నో చంపిస్తానన్నో ఇట్లాంటివి అనమాట. ఈ భయంతోనే తప్ప ఇక్కడ భక్తి ఎవ్వడికీ లేదండి. భక్తి ఉన్నది అనుకున్న వాళ్ళు ఈ మధ్య ఈ సిటీల్లో ఉండేవాళ్ళు భక్తి ఉంది అనుకుంటారా? అది అంతా ఓన్లీ ఫోజ్ కోసం, జనాల ముందు కమ్యూనిటీ ఫీలింగ్ కోసం. పక్కా ఇదైతే ఒక్కడికి కూడా భక్తి లేదండి. చాలా రేర్ గా ఉంటారు భక్తి ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో ఇంకెవరితో వాడికి సంబంధం లేదు, వాడు వాడి దేవుడు వాడి పని వాడు చూసుకుంటాడు. చూపించుకోవటాలు, మొహాన్ బొట్లు పెట్టుకోవడాలు, నెత్తి మీద సిలువలు వేసుకుని తిరగటాలు, 10 సార్లు వాక్యం చెప్పుకోవటాలు, ఇలాంటివి ఏమి చేయడండి. వాడు నిజంగా వాడు నమ్ముకున్న దేవుడో పుస్తకం ఏదైతే అది ఉందో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు చూసారా? దే ఆర్ ద బెస్ట్ పీపుల్. అవునండి, వాళ్ళు కూడా హ్యూమనిస్ట్ లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నా దేవుడు నా సొంతం, నేను ఎవరు చెప్పినా విన్నో ఎవరు చేసినా విన్నో ఇంకొకళ్ళని నేను బాధ పెట్టను క్షోభ పెట్టను, ఇలాంటి వాడు మంచోడు అండి. అంతేగాని వాక్యం పట్టుకునో లేకపోతే ఈ ఈ మంత్రాలు చదివో, నాకు ఇది చెయ్యి, నాకు చేస్తేనే నీకు లేకపోతే నీకు అరిష్టం తప్పు, ఈ నీకు నష్టం చేస్తాడు, నష్టం వస్తుంది, నరక భయం, ఇవన్నీ చెప్పేవాళ్ళు అందరు దుర్మార్గులే, వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళే. సో అలాంటి ఒక పర్సన్ నాకు ఒక అతను తెలుసు అండి. నార్మల్ గా నేను ఇక్కడ ఉంటాను అనమాట, నల్గొండ రైల్వే స్టేషన్ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, 85 year old అనమాట, ముసలాయన. అండ్
తనకి కొన్ని డాగ్స్ ఉంటాయి అన్నమాట. హీ డజంట్ లివ్ ఇన్ అ హౌస్, రోడ్ల మీద ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పడుకోడు. అంతా నేను మాట్లాడినా, అంకుల్ మీరు ఎందుకు ఇబ్బంది కాబట్టి, ఇది నా కొడుకు లెక్క, నేను పొద్దున్నే కష్టం చేసుకొని పక్కన ప్లాస్టిక్ వస్తువులు నేర్కొని వాటిని నమ్ముకొని నేను నమ్ముతూ ఉంటాం అంతే. మరి మీరు దేవుడిని ఏమైనా నమ్ముతానంటే, నేనైతే నేను 80-90 సంవత్సరాలు బతికాను, ఇంతవరకు ఒక్కసారి చూడలేదు, నేను మంచిగా బతున్నా, ఎవరికైనా సహాయం చేసే తత్వమే కానీ ఎవరితో నేను తప్పు చేయను, గొడవలు పెట్టుకోను. అంతే. సో అలాంటి పర్సన్ యొక్క ఫిలాసఫీ ఎంత బాగుంది, సింపుల్ స్వీట్ అండ్ ఎంత హార్మోనియస్ గా ఉంది. కానీ వీళ్ళకి మాత్రం ఒక కైండ్ ఆఫ్ షోయి థింగ్ అనమాట. వాళ్ళు ఎట్లా షోయింగ్ అంటే, అండి, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టుకోవాలి పండగ రాగానే, ఓ ఫుల్ ఊర్లోకి వెళ్ళాలి, పోస్ట్లు పోస్ట్లు చేయాలి, అందరికి అలంకరించుకునే గుళ్ళకి పోవాలి, ఇదే తప్ప భక్తి లేదండి, ఎక్కడ భక్తి లేదు. లేదండి అసలు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ. కీప్ కీప్ డూయింగ్ ద గ్రేట్ వర్క్. షూర్ సార్, షూర్ సార్, థ్యాంక్స్ అలాట్.